Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ రాజకీయం దెబ్బకు కిక్కురమనని చంద్రబాబు. ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు, వరుస నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వంపైన ఉద్యోగులు గుర్రుగా ఉన్నారనే అభిప్రాయంతో ఉన్న ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చారు. ఒకే ఒక కేబినెట్ భేటీతో ఉద్యోగులను తన వైపు తిప్పుకున్నారు. ఉద్యోగుల డిమాండ్ల మీద మద్దతు ఇస్తూ మాట్లాడిన ప్రతిపక్షాలు తాజా నిర్ణయాల తరువాత స్పందించలేదు, నిర్ణయాలు వ్యతిరేకించలేదు. ఉద్యోగ సంఘాల నేతలు సీఎం జగన్పై ప్రశంసలు కురిపించారు. ముఖ్యమంత్రి జగన్ అన్ని వర్గాలను దగ్గర చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అధికారంలోకి వచ్చిన సమయం నుంచి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓటు బ్యాంకులపైన గురిపెట్టారు. అన్ని పథకాల అమలులోనూ ప్రాధాన్యత ఇచ్చారు. అందున అన్ని పథకాలు మహిళలకే అమలు చేస్తున్నారు, నవరత్నాలు మహిళలకే అందిస్తున్నారు. రైతులకు ప్రత్యేక పథకాలతో వారిని తన వైపు తిప్పుకున్నారు. ఈ నాలుగేళ్ల కాలంలో కరువు రాకపోవడం ముఖ్యమంత్రికి కలిసి వచ్చింది. ఇప్పుడు ఉద్యోగులపైన ఫోకస్ చేశారు. ఉద్యోగుల పెండింగ్ సమస్యలను ఒక కేబినెట్ సమావేశంలో నిర్ణయాలతో పరిష్కార మార్గం చూపించారు. తాజాగా తీసుకున్న నిర్ణయాలపైన ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యమంత్రిని ప్రశంసించారు. కొద్ది రోజుల క్రితం ఉద్యోగ సంఘాల డిమాండ్లు ఆందోళనకు ప్రతిపక్షాలు మద్దతుగా నిలిచాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయాలపైన ఇప్పటి వరకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ స్పందించలేదు, విమర్శించలేదు. సిపిఎస్ స్థానంలో ప్రభుత్వం జీపీఎస్ తీసుకొచ్చింది, దీనికంటే ప్రస్తుత పరిస్థితుల్లో చేయగలిగింది ఏదీ లేదని ఉద్యోగ సంఘాల నేతలే అంగీకరిస్తున్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తాజాగా ప్రకటించిన మేనిఫెస్టోలో ఉద్యోగుల ప్రస్తావన లేదు. ఈ సమయంలోనే సీఎం జగన్ వేగం పెంచారు. ఉద్యోగులు డిమాండ్ చేయకుండానే 12వ పీఆర్సీ నియామకంపైన నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీ ఏర్పాటు చేసి కాలపరిమితి విధించనున్నారు. ఎన్నికల్లోగా కమిటీ రిపోర్టు రాకుంటే మరోసారి ఐఆర్ ప్రకటించి ఉద్యోగులకు మరింత దగ్గర కానున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా పార్టీ సోషల్ మీడియా సమావేశంలో అమరావతి పైన వ్యాఖ్యలు చేశారు. అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పుకొచ్చారు. తాను ప్రకటించిన సంక్షేమ పథకాలను మరోసారి వివరించారు, ప్రచారం కల్పించాలని సూచించారు. ఉద్యోగుల అంశాలు ప్రభుత్వ నిర్ణయాలపైన స్పందించలేదు. జీపీఎస్ పైన ఏం మాట్లాడినా తాను అధికారంలో ఉన్న సమయంలో ఎందుకు చేయలేకపోయారనే ప్రశ్నించే అవకాశం ఉంది. పీఆర్సీ పైన నిర్ణయం తీసుకోవడంతో ఇక దాని గురించి చంద్రబాబు ప్రస్తావనకు ఛాన్స్ లేదు. దీంతో ఇప్పుడు ఉద్యోగుల ఓటు బ్యాంక్ పైన సీఎం జగన్ పట్టు సాధించినట్లు విశ్లేషణలు మొదలయ్యాయి. చంద్రబాబు ఇంతకంటే మిన్నగా హామీలిచ్చే అవకాశం ఉంటుందా, ఇచ్చినా సాధ్యమేనా అనే చర్చ మొదలైంది.